ద్వారా ఒక సినిమా రిలీజ్ అవుతుంది దర్శనం అని ఆ దర్శనం సినిమా ప్రివ్యూ ఈ రోజు నేను విలేజ్ వచ్చాను హైదరాబాద్ లోని ఏదైతే బంజారా హిల్స్ ప్రసాద్ థియేటర్లో ప్రసాద్ థియేటర్లో ఆ ప్రివ్యూ ఈ రోజు జరిగింది సో ఆ ప్రివ్యూ కి నేను విలేజ్ వచ్చాను నిజంగా ఎక్సలెంట్ చాలా బాగా తీశారు అంటే భారతదేశం మీద ఇక్కడి సంస్కృతి మీద మతమార్పు మాఫియా ఎలా తన పనితనం వృద్ధుతుంది అండ్ ఎలా కన్వర్ట్ చేస్తున్నారు దీని గురించి ఈ సినిమా డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చారు సో ఈ మంత్ 15th ఇది యూట్యూబ్ లో శివశక్తి ద్వారా శివశక్తి ఛానల్ ఏదైతే ఉందో దాని ద్వారా రిలీజ్ చేయబోతున్నారు సో ప్రివ్యూకి నేను ఈరోజు వెళ్ళేసి వచ్చాను నిజంగా చాలా ఎక్సలెంట్ చాలా బాగా తీశారు మ్యూజిక్ అయినా డైరెక్షన్ అయినా ఆర్టిస్ట్ పరంగా అయినా కూడా నిజంగా లొకేషన్ కూడా చాలా అద్భుతంగా తీశారు అండ్ సినిమాని అసలు 30-40 మినిట్స్ ఈ సినిమా ఉంటుంది అసలు ఇంత తక్కువ టైం ఏమి తీశారు అబ్బా ఇంకా ఉండాల్సిందే అనిపిస్తుంది ఆ సినిమాని చూస్తే అదే శివశక్తి వాళ్ళు సమర్పిస్తున్న ఈ దర్శనం సినిమాలో ఎవరైతే మెయిన్ లీడ్గా నటించారో స్ట్రింగ్ వినోద్ మీకు ఇప్పటికే అర్థమే ఉంటుంది స్ట్రింగ్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా యాంటీ ఇండియా ఫోర్సెస్ని అలాంటి ఎలిమెంట్స్ని ఎక్స్పోజ్ చేస్తుంటారో వినోద్ ఇందులో మెయిన్ లీడ్గా నటించాడు మనము ఆయన స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఎలా అనిపిస్తుందంటే మనకు తమిళ సినిమాలో ధనుష్ని మనం ఎలా అయితే చూస్తామో సో తెలుగులో ధనుష్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టు అంటే నిజంగా ఆయన ఇక్కడ నటించాడా అనేసి అనిపిస్తుంది ఎందుకంటే స్ట్రింగ్ వినోద్ చూసినంతసేపు ఒక ధనుష్ అందులో యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో అది ఏది జరిగిందో ప్రెస్ మీట్ ఏది జరిగిందో వీడియోస్ పక్కన ప్లే అవుతున్నాయి సో దాని తర్వాత ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో అల్లు మనం చూద్దాం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం మత మార్పిడి ముఠాలు దేశానికే ప్రమాదకరం దర్శనం చిత్ర నిర్మాణంలో మాకు సహకరించిన మా కార్యకర్తలకు వాలంటీర్లకు ఆర్థిక సహకారం అందించిన దాతలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు పులిమామిడి